మంచిర్యాల జిల్లా మందమరిలో ఆపరేటర్ కు మద్దతుగా కేకే ఓపీసీలో నల్ల బ్యాజీలతో నిరసన చేపట్టారు. గని మేనేజర్ మల్లన్నకి సింగరేణి ఆపరేటర్ సంఘ కార్మిక సంఘం నుండి రిప్రజెంటేషన్ అందజేశారు. ఏపీ ఆపరేటర్ ప్రకాష్ మీద ఓవర్మ్యాన్ ఉదయ్ భాస్కర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ కేకే ఓసీపీలోని అన్ని షిఫ్టుల ఆపరేటర్స్ అందరూ నల్ల బ్యాచ్లు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఓవర్మ్యాన్ ఉదయ్ భాస్కర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని గని మేనేజర్ మల్లన్నకి ఆపరేటర్స్ అందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కావున ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఉండాలని ఆపరేటర్ ప్రకాష్ కి ఓవర్మ్యాన్ ఉదయ్ భాస్కర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, అతనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు తప్పవని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కేకే ఓసీపీలోని అన్ని షిఫ్ట్ల ఆపరేటర్స్ కార్మికులు పాల్గొన్నారు. సింగరేణిలో 15/1/2022 రోజున మూడవ షిఫ్ట్లో ఏదైతే ఒక సంఘటన జరిగిందో అది చాలా బాధాకరం. ఒక ఆపరేటర్ సోదరి పైన ఒక ఓవర్మ్యాన్ ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి దాడి చేయడం, దాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. సింగరేణిలో ఏమైనా సమస్యలు ఉన్నా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుని మరియు డ్యూటీలో ఉన్న కార్మికుని మీద చేయివేయడం అనేది చాలా బాధాకరం. అందరూ చూస్తుండగానే కార్మికుని పైన దాడి చేయడం అనేది ఒక దురదృష్టకరమైన వాతావరణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం కాకుండా సింగరేణి యాజమాన్యం ఉదయ్ భాస్కర్ పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలా. కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే ఆపరేటర్ సోదరుడు ఉన్నాడో ఆ ఆపరేటర్ సోదరునికి బహిరంగ క్షమాపణ చెప్పించాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చకపోతే రానున్న తరుణంలో, భవిష్యత్తు తరుణంలో ఇంకా ఈ మా యొక్క ఆందోళన కార్యక్రమాలు ఆపరేటర్కు మద్దతుగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అలాంటి పునరావృతం అయితే ఇంకా కూడా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు పెరుగుతాయని ఈ సందర్భంగా మేము సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిస్తూ ఉన్నాం.